పండగని చెప్పి తీసుకొచ్చేసాం గానీ శ్రీరామనవమి మనం ఏం చేస్తాం మన తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉండేలాగా చేయాలి నువ్వు నిజంగా అనుకుంటున్నావు అయితే ఈ ప్రోగ్రామ్ రాకూడదు తెలుసా మిత్రం మాట్లాడుకుంటారు నేను ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేసేసా ఆల్రెడీ పూల మీద నీళ్లు కూడా చల్లేసా ఒషే ఆ నీళ్లు ఏదో నీ ముఖం మీద జల్లుకుంటే కొద్దిగా వాలిపోయకుండా ఉండేది కదరే అన్నా పందిరి వేయడానికి కర్రలు రాడ్లు తెమ్మంటావా నన్ను కర్రలు తీసుకొని రా రాడ్ నువ్వు ఉన్నావు సరిపోతాయి హలో హలో ఇది ఇక్కడ పెట్టండి అది ఇక్కడ పెట్టండి ఇండిస్ పక్కన పెట్టండి ఇండిస్ పక్కన పెట్టండి పండ చేయాలంటే ఊలో రంగమ్మత ఉంది తెలుసు కదా మీకు రంగమ్మత తెలుసా అమ్మా రంగేదా రంగమ్మత పిలిచేదా मंची सेंट स्मेल दुबई नुंचि अट्टुकोच्चा लक्ष रूपये तगदा पुट प्रति सारी तुम चिलकली శ్రీరామనవమి కదా నీకు పులిహోర కావాలా సేమియా కావాలా నీకు ఏది బాగుతా చేయవే ఏంటి ఓవర్లాపా మార్పు చెందిన వాడే మనిషి మార్పు చెందింది అక్క సరే ఎందుకు పిలిచావు చెప్పు అరే ఈ రోజు శ్రీరామనవమి కదా మన ఊళ్ళో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపితే పక్కూరు వాళ్ళంతా సంవత్సరం పొడుగున మాట్లాడుకోవాలి ఒక పని చేయి అయితే కొత్త జంట మా చేతుల మీదగా శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం మేము చేస్తాం ఏంటి మీరు చేసేది మీరు కొత్త జంట అయితే మేము ముసలి జంట కాదని ఎవడన్నాడు ఇప్పుడు నువ్వేం గొడవడమేంటి గొడవ పడితే హాస్పిటల్ బిల్లు మేమే కట్టుకోవాలి మాకు తెలుసు అయినా శ్రీ పండగ అంటే ఎక్కడికో వెళ్ళిపోతానే అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా రేపు డయాలసిస్ ఉంది కదా ఇక్కడికి రావు నమస్తే గారు కొత్తగా హ్యాపెనింగ్ కపుల్ చూడముచ్చటగా ఉన్నారు నిఖిల్ కావ్య సో చెప్పేశారుగా కళ్యాణం మేమే చేస్తాం ఆప్షన్ బానే ఉంది అదేంటి కపుల్స్ బాండ్ ఇచ్చేస్తారా కళ్యాణం మేము చేస్తాం ఆపండి ఆపండి మా జంట మీ జంట ఓ జంట కాదు అందరం కలిసి కట్టుగా సీతారాముల వారి కళ్యాణం జరిపిద్దాం దానికి తగ్గట్టుగా సంబరాలు చేద్దాం పలండి పలండి మేమందరం కలిసి పందిర్లు రెడీ చేస్తాం అది మేము పల్లకి రెడీ చేస్తాం అది హలో అర్జున్ గారు మీ పానకం సూపర్ మేము భోజనం రెడీ చేస్తాం మేము శుభ్రంగా భోజనం చేస్తాం
భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆయోచ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య కళ్యాణానికి అంతా రెడీ అయిపోయాం. మీ సీతని ఇస్తే మా రాముడికి కళ్యాణాన్ని మొదలెడదాం. ఎందుకు ఇవ్వాలి సార్? ఒక్క సరైన కారణం చెప్పండి, ఎందుకు ఇవ్వాలి? రాముడు ఏకప్రతిమతుడు, ఒకటే మాట ఒకటే బాణం. అంతెందుకు? రాముడు కాలు తల్లి రాయి ఆహలే మారింది. మా సీతమ్మ లంకలో ఎన్నో రోజులు ఎదురు చూస్తూ కూర్చుని తెలుసా, మా సీతమ్మ గొప్పది. సీతమ్మ ఎదురు చూస్తుంది దాని కారణం ఏంటి? రాముడు వస్తాడని నమ్మకం. ఆ నమ్మకం ఇచ్చింది మా రాముడు. రాముడు కోసం సీత అడవికి వెళ్లి వనవాసం చేసింది. సీత కోసం రాముడు ఏం చేశాడా? పెళ్లి చేసుకోవడం కోసం ఎవ్వరు ఎత్తలేని శివదేశం రాముడు ఒంటి చేతితో ఎత్తి విరిచాడు. అంతకన్నా కావాలా? రాముడు అంత గొప్పోడైతే సీతమ్మ దేవిని ఒక్కడే తెచ్చుకోవచ్చు కదా, ఆంజనేయ స్వామి సపోర్ట్ ఎందుకు తీసుకోవాలా? అసలు ఆంజనేయ స్వామికి అంత పవర్ ఉందని చెప్పింది వరమ్మ ఆ రామయ్య? ఆయన చెప్పబట్టి ఆయన పవర్ బయటకు వచ్చింది. సరే ఇప్పుడు ఏంటి ఇవ్వనంటారా? అది కరెక్టా చెప్పండి. అలా అనట్లేదు. సీత లేందే రాముడు లేడు, రాముడు లేందే సీత లేదు. సో ఫైనల్ గా అనసూయ, నువ్వు చెప్పినట్లుగా రాముడు లేకపోతే సీత లేదు, సీత లేకపోతే రాముడు లేడు, ఈ టీవీ లేకపోతే మనం లేవు. పంతులు గారు కళ్యాణం స్టార్ట్ చేద్దాం. నమో దివే నమ పృథివ్యై సప్రద సభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసః తానింద్రియావత కురు సర్వమాయురుపాసతాం పూర్వోక్తయేవం గుణవిదేతన విధిష్టాయాం సుపతిదౌ శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి భగవంతముద్దిశ్య భగవద్ప్రీత్యర్థౌ శ్రీరామనవమి పర్వదిన పుణ్యకాలే లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవం కరిష్యే. శైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య తులసి కేంద్రియ భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ధ్యాన వాహనాది సర్వోపచార పూజాం సమర్పయామి శ్రీ సీతారామచంద్ర స్వామినః. యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదో. సీతారాముల తిరువరు తిరుకళ్యాణ మహోత్సవంలో సీతమ్మ వారి శిరస్సున రామచంద్రమూర్తి, అలాగే రామచంద్రమూర్తి యొక్క శిరస్సున సీతమ్మ తల్లి అదుగో సగుడ జీరకం జీలకర్ర బిల్లాన్ని సమర్పిస్తూ శుభముహూర్తాన్ని చేస్తూ ఉన్నారు. తిరుకళ్యాణ మహోత్సవంలో నడినెత్తిన సూర్య భగవానుడు ఆశీర్వదిస్తుండగా సీతారాముల కళ్యాణంలో మాంగళ్య ధారణ. Oh,
తిరు కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ దంపతులు సీతారామచంద్ర మూర్తులకు అదిగో ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు. నా లైఫ్ లో ఇది ఫస్ట్ టైం నేను సీతారాముల కళ్యాణం చూసేది. అంతవరకు ఏ గుడికి పోయి ఎప్పుడు చూసిందిలా, టీవీలో చూసిందిలా, ఏడ చూసిందిలా. ఈ రోజు ఫస్ట్ టైం నేను సీతారాముల కళ్యాణం కూర్చొని నేనే చేసినట్టుంది. నాకు సీతారాముల కళ్యాణం చూతమరారండిలో తర్వాతి కార్యక్రమం రాముడు సీతారంగానే తక్కున మనకి మైండ్ లో వచ్చే ఒక థాట్ చూడ చక్కని జంట. అలా వాళ్ళని ఆదర్శంగా తీసుకునే పెళ్లిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే ఇక్కడ కూడా కొన్ని జంటలు వచ్చాయి. మరి వాళ్ళు మనల్ని వాళ్ళ ఆటపాటతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ దెం. సీతమ్మ అందాలు, రామయ్య గోప్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య, కోకెలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య ఆదుకునే ప్రభువయ్యా. Yeah.
ఏటయిందే గోదారమ్మ ఎందుకి బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు చెప్పాలి. రెండు కళ్ళు నిండుగా ఉన్నాయని నిన్ను చూస్తే అనిపిస్తుంది. అవును, నిజంగా చాలా అందంగా ఉన్నావు ఈ రోజు. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటే సిందగిగే అడ్డబొమ్మై జట కట్టుకుంటే. మ్యాటర్ నా గురించి కాదు, బుట్ట బొమ్మలా నువ్వు ఉన్నావు, నీకు దిశ తగులుకుంటే చుక్కలా వచ్చాడు నీ పక్కకి. థ్యాంక్ యూ. బట్ నేను చాలా తేలిపోయానేమో అని అనిపిస్తుంది. మీ అందరినీ చూస్తుంటే చక్కగా అనిపించింది. శ్రీరామనవమి పర్వదినాన అలా సీతారాముల సమక్షంలో మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం, శ్రీలక్ష్మి గారికి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. పండగ కళంతా ఇక్కడే ఉంది, అందరూ బుట్ట బొమ్మల్లాగే ఉన్నారు. ఒక కాగితం ఉంటే పర్రం చింపేదాన్ని. చాలా బాగుంది. శ్రీరామనవమి పండగ కలంతా ఇక్కడే ఉంది, అందరు ఎంత బాగా రెడీ అయ్యారు. నేను కూడా అలా రెడీ చేసి వచ్చింటే బాగుండేది అనిపించింది, కానీ నా శ్రీరాముడు రాలేదు కదా అని నేను రెడీ అవ్వలేదు. చాలా బాగుంది, వెళ్ళిపోవచ్చు మనం. ఏంటి ఉండవసరం, డైలాగ్ కూడా చాలా నీకు. నిజంగా చాలా చాలా బాగా చేశారు, ఎక్సెప్ట్ రామ్ ప్రసాద్ తప్ప అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రా, అందరు జడ్జ్మెంట్ బాగుంది నీ తప్ప. నరేష్ మాస్టర్, నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ రౌండ్ కి వెళ్తామా మాస్టర్? మేము మీరు డౌట్ రానన్నా, మీతో వాళ్ళందరూ ఓకే. రాముల్ని సీతని కన్నుల పండగ ఉంది చూసినట్టు, దిష్టి తగులుతుంది. కాటిక లేదు లేకపోతే దిష్టి పెట్టేవాని అందరికి. మాటల్లో కాదు, ఎక్కడ బరిలోకి దిగు, నాతో పాటు చాలా మంది దింపుతున్నాను చూడండి. బరిలోకి కాదు, నీటిలోకి. ఐఎమ్ వెయిటింగ్. అందమైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. ఏమండి ఏమండి, శ్రీరామ నవమి భద్రాచలంలో అద్భుతంగా చేస్తారండి. చాలా బాగా జరుగుతుంది, మరి వెళ్దాం పదండి. భద్రత బోట్ రావాలి, పద పద వెళ్దాం బోటుకు. ఈ బోట్ వద్దండి మనకి. ఏమైంది? ఆడ మోహన్ చూస్తే చండాలంగా ఉంది. ఫ్రీ బోట్ అమ్మా. ఏమండి ఫ్రీ బోట్ అంటే పదండి ఎక్కడ? మోహన్ చండాలంగా ఉందన్నా? నేను అన్నది మీ మోహన్ గురించి. ఏంటి మా డ్రెస్ కొంచెం బాగా టైట్ అయినట్లు ఉంది. ఒకసారి మీ డాడీ చేయడానికి అక్కడ. ఓహో, ఇక్కడ మిగిలిడు కుట్టించారా? ఇక్కడ మిగిలిడు కుట్టించారా? పాప చాలా క్యూట్ గా ఉందండి. మొత్తం నా పోలికే. అమ్మో నీ పోలికా? నేను దూకేస్తావా ఏంటి? మరి అది నా పోలిక. ఎవరుండ రావాలమ్మా? రావాలమ్మా, భద్రత రావాలి.
కావాలి బోటు. బోట్ అంటే ఎక్కుదామా? ఆ ఎక్కుదాం పద. కానీ వాడు మొహం నాకు అసలు నచ్చలే. ఫ్రీ బోట్ అమ్మా, ఫ్రీ బోటు. ఫ్రీ ఏంటిది, వెళ్దామా? ఏంటి ఏం మాట్లాడరు? నువ్వు మాట్లాడితేనే ఉంచట్లేదు, మేము మాట్లాడితే ఉంచుతారో లేదో. సరే సర్లే పదండి. మొహం నచ్చట్లేదు అన్నారు. నేను చెప్పింది మీ మొహం, నేను చెప్పింది మీ మొహం. అవును అదేంటి, ఇది తిందు ఉండాలిదా? అంటే కొంచెం గాలాడాలని బయట పెట్టుకున్నా. అంటే బరువు ఎక్కువైంది అందుకే నవ్వుతుంది. బరువు తగ్గాలంటే మీ ముక్కు ముందు అని చెప్తాను. ఏంటి ఏం చేసావు? మేకప్ తగ్గింది కదా, కొంచెం బ్యాలెన్స్ తగ్గిందండి. అయినా వాడు అంత మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడారంటే? నువ్వు మాట్లాడితేనే ఉంచట్లేదు, ఏం మాట్లాడితే మాత్రం ఉంచుతారా ఏంటి? ఒకటే ఇచ్చారు ఇవిడికి. పలికిన మాటల్లోనూ తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. స్కిట్లో నీకు అమ్మనేంట్రా? అమ్మా నీ జున్ను నవ్వా? కాదమ్మా, జున్ను గాడి కంట పడకు పొడిచేస్తా. ఇంకో జున్ను నొప్పి మాటవనికు అని నాకు ఒక్కడే కొడుకని చెప్పారు. అమ్మా నాన్న పోలిక మరి నీ పోలిక అమ్మా? ఖచ్చితంగా నాన్న పోలికే. నీకెట్లా తెలుసురా? అమ్మలా నువ్వు చెన్నాలాగా లేవు కదరా, చెన్నాలాగా లేవు కదరా. అమ్మా అమ్మా, మీరు కంగారులో నీటిలో నడిచేస్తున్నారు, పైకి వచ్చేయండి. కొంచెం కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు తక్కువైంది. అది పెయింట్ వేసే బ్రష్ లా ఉంది. నీకేసి మేకప్ మెసరేది, నీకేసి మేకప్ మెసరేది. ఏంట ఈ డొక్కు బోటు మెల్లిగా పోతుంది? ఇది డొక్కు బోట్ అంటారా? మొన్న పెద్ద కన్న పడినా సరే నా బోటు మొన్నలా తెలుసా? అప్పుడు ఒడ్లో ఉందిలే, అప్పుడు ఒడ్లో ఉందిలే. లైఫ్ జాకెట్ ఉన్నాయి ఎందుకు? లైఫ్ జాకెట్ లేకపోవడం ఏంటండి, కొత్తగా తెచ్చాం. లైఫ్ చున్నీలు, లైఫ్ చున్నీలు. ట్యూబ్ లేవా? ఇంత పెద్ద ట్యూబ్ ఉంది, ఇంత పెద్ద ట్యూబ్ ఉంది, తేలిపోతారులేండి. మొసళ్ళు ఉంటాయా? మొన్న రిటైర్మెంట్ అయితే వెళ్ళిపోయండి. ఎక్కడికి వెళ్ళాయి? వెళ్ళినప్పుడు చెప్పలేదండి ఎవరికి వెళ్ళాయి. పాప చూస్తే చాలా స్మార్ట్ గా ఉంది, ఏం చదువుకుంది? చాలా తెలివైంది. ఏదైనా అడగండి, తగ్గ చెప్పేస్తుంది ఆన్సర్లు. టేబుల్స్ చెప్పు. చిన్న టేబుల్, పెద్ద టేబుల్, డైనింగ్ టేబుల్, ప్లాస్టిక్ టేబుల్. ఇలాంటప్పుడే నా బోర్డు బొక్కడి పైన బొక్కడి పైన బాగుంటుంటుంది నాకు. బాబు చూడు, ఉప్పు సరిపోయింది లేదు. ఏంటి మీద రెండు ఫోన్లు ఉన్నాయి? నాకు రెండు ఫోన్లు, రెండు చీలు ఉన్నాయండి. బాబా ఎలా? ఇక్కడ దగ్గరలో బాబా ఉన్నాడు, ఆ బాబా దగ్గరికి వెళ్తే ఏమైనా ఇచ్చే అనుకోండి, తను డబ్బులు చేస్తుంటాడు. నీకు అవ్వదురా, నీకు అవ్వదురా. అందరినీ డబ్బులు చేస్తారా? ఆగమ్మా, ఇప్పటికీ అందంత మొత్తం రాష్ట్రాలందరూ బాధ పెడుతున్నావు, మళ్ళీ డబ్బులు ఎందుకు? ఇప్పుడు అడంత మాట్లాడుతుంటే మీరు ఏమైనా మాట్లాడొచ్చుగా? నువ్వు మాట్లాడితేనే ఉంచట్లేదు, మేము మాట్లాడితే ఉంచుతారో లేదో. బాబా గారు వస్తున్నారు కదండి, బాబా గారు. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే. మీరు దుభాషేగా? మీరు దుభాషేగా? మీకు విజయ సార్, బాబా గారు నీటిలో కూడా నడుస్తారు, చూపెట్టండి. నేను నడవచ్చా? కొద్ది మీరు మునిగిపోతారు. మీరెలా నడుస్తున్నారు? నీళ్ళలో నూనె తేలుతుందా? అవును తేలుతుంది. నూనె రాసుకున్నా గాలికి, నూనె రాసుకున్నా గాలికి. బాబా చిన్న డౌట్, మీరు మీ పేమెంట్ అయితే డబల్ చేసుకోలేకపోతున్నారు. మన మంత్రశక్తులు కొన్ని కొన్ని సార్లు పనిచేయవు, ఓన్లీ మల్లెమాల శక్తులే పనిచేస్తాయి. గురుజీ గారు ఇంతకు ముందు దేని డబల్ చేశారు? రేష్మి మన్నటికి మన్న నా దగ్గరకు వచ్చి ఏడ్చింది, నేను కూడా యాంకర్ గుర్తించండి అన్నది. అనగానే నేను ఏమన్నా తెలుసా? హోమ్ బీమ్ ఫట్ అన్న, ఒక జబర్దస్త్ కాస్త ఎక్స్ట్రా జబర్దస్త్.
ఏమండి నా వడ్డాను ఇస్తే డబుల్ చేసిస్తారేమోనండి. దీని డబుల్ చేయండి చాలు నాకు. వాళ్ళు గోల్డ్ అంతా తీసుకొని మీరే డబుల్ చేయాలండి. అలాగేనా భక్తులారా, మీ బంగారం అంతా తీసి ఒక మూటలో పెట్టండి. బాబా మీరు ఏదైనా రెండు చేస్తారా? నీకు చేశాను కదా నాయన, చూసుకోలేదా? వెనక వెనక నాకు డౌట్. ఆయన స్త్రీ బాబా ఎందుకు అయ్యాడు? ఆయన ఒక స్త్రీని నమ్ముకున్నాడు, ఆ స్త్రీ వేరే వాళ్ళతో వెళ్ళి పిల్లకి స్త్రీ బాబా అయ్యాడు. మీకేం డబుల్ కావాలా? రెండు చాలా. ఒకటి డబుల్ చేయాలండి. వెనక తిరుగు, అలా వెళ్ళిపోండి. మంత్రం చెప్తాను, దాన్ని 1000 సార్లు అన్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి అంత ఓకే అయిపోతుంది. ఎంతో కళ్ళు మూసుకోండి. నూతిలోని కప్పలం, నూతిలోని కప్పలం, మీరు ఎర్రి పప్పలం, మేము ఎర్రి పప్పలం, నూతిలోని కప్పలం, నూతిలోని కప్పలం, మేము ఎర్రి పప్పలం. అయ్యో పోలీ అయ్యో, నా మంత్రశక్తిని అంతా ఉపయోగించిన వేస్ట్ చేసిండు వాడు. యు ఇడియట్. మీదంతా నేను కాదు నాశనం చేసింది వాడు. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. గురుగారు ఇది నీకు, ఇది నాకు. చూడండి ఇది నాకు, మరి మాకు. అది నాదే, అది నాదే. స్టార్టింగ్ నుంచి చివరి వరకు బాగా నవ్వొచ్చింది, చక్కగా చేశారు అందరూ. ఫ్రీ అనగానే అంత ఎగబడతారా మరి? అందుకే నాలాంటి మెంటాలిటీతో ఉండాలి. నేను ఫ్రీగా ఇస్తే వెళ్ళను, ఎంత కాస్ట్లీ ఉంటే అంత మంచి క్వాలిటీ. బ్రహ్మాండంగా చేసావు మమ్మీ. కొడుకు కోడలు దండం పెట్టుకోండి అత్తగారికి వెళ్ళి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అందరూ మిమ్మల్ని మమ్మీ మమ్మీ అంటారు కదా, మీరు మామూలు మమ్మీయా, ఇజ్ ఇట్ మమ్మీయా? నేను డమ్మీ మమ్మీని. అమ్మా ఎవరమ్మా? రేపు కాబోయే ట్రెండింగ్ కపుల్ అండి. చాలా చాలా బాగుంది నిజంగా. స్కిట్ అదిరిపోయింది, అద్భుతం, అమోఘం, అఖండం. స్కిట్ లో కామెడీ సరిపోయిందా? ఏదన్నా పంచి చెప్తుంటే అరే 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 ప్లీజ్ రా, ఇది నేను చెప్పను రా అన్న. ఎందుకన్నా అన్న, నా పిల్లల ముందు నా పరుగు తీయాలని చూస్తున్నావు కదరా నువ్వు. నేనన్న లేదులే అన్న, నీకుంటే కదా తీయటానికి అన్న. చూతమురారండిలో తర్వాత జరగబోయే కార్యక్రమం ఏంటంటే, మన పంచ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో అతను తన ఫ్యామిలీ ఆల్రెడీ మనం వాళ్ళ హీరో లాంటి అబ్బాయిని, హీరోయిన్ లాంటి అమ్మని చూసేసాం. ఇప్పుడు బుడ్డిది కూడా పరిచయం చేయబోతున్నారన్నమాట ప్రసాద్. నాకు 2 డేస్ నిద్ర రావట్లేదు అన్న. ఒకసారి పరిచయం చేయవా? వీడు కంచి, మరి ఈ బంగారు తల్లి పేరేంటి? ఈ బంగారు తల్లి పేరు ఇంకా పెట్టలేదు. అవునా? నేను ఇంట్లో జయమాయుష్మతి అన్నాం అనుకున్నాను. ఈవిడ శివగామి కాదు. నువ్వేం ప్రభాస్ కాదు. మీరేమో అడగాలంటే అడగండి ఇద్దరిని. కంచి నేను సూపర్ ఉంటా కదా. ఇట్రా ఇట్రా కంచి ఇట్రా. నేను
బేసిక్ గా ఇవాళ అంత హ్యాపీగా ఉన్నాను కారణం నా భార్య వీళ్ళలాగో నా తోటి కళాకారులు కూడా. రామ్ ప్రసాద్ బావా వీడి పేరు మీద ఎల్ఐసి కడుతున్నాడు ఇప్పుడు కూడా. యాక్టివ్ గా ఉండడానికి కారణం నా కొలీగ్సే, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తుంటారు. మా డైరెక్టర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళందరికీ. సునీత గారు, మీ ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి చెప్పరా? ఏమి నైట్ అంతా కూర్చోబెట్టి రాయించావు కదా, అవి చెప్పాలా లేదా ఇందాక వచ్చే ముందు చెప్పావు కదా అవి చెప్పు. దీనికి నవ్వరు ఇక్కడ మామూలుగా చెప్పు. ఇంక ఈయన గురించి చెప్పాలంటే ఏమీ లేదు, ఏమీ లేదు, కానీ నా లైఫ్ లో ది బెస్ట్ అనుకుంటే ఇంకా తినే పుట్టింది ఈయన కోసం అనుకుంటా నేను అప్పుడప్పుడు. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, సునీ నువ్వు లేకపోతే నేను లేను, ఈ లేడు, మేము ముగ్గురు లేము, నా లైఫే లేదు. సునీత నాకు భార్య కన్నా నాకు తల్లిగా ఎక్కువ సేవ చేసింది. ఎలా చెప్పాలో కూడా తెలియదు సునీ, బట్ ఐ లవ్ యూ. నీ మీద బేస్ అయ్యి మీ ముగ్గురు ఉన్నాం. ఆడపిల్ల విషయంలో ఏదో ఒక సాడ్ మూమెంట్ అని ఉంటది, కానీ ఈయన నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు అది లేదు. బేసిక్ గా అక్క చెప్పాలంటే ఫస్ట్ ఈయనకి నేను పెద్ద ఫ్యాన్. ఫైనల్ గా చెప్పించుకున్నావు కదా. ప్రసాద్ ఎందుకు ఏడిపిస్తున్నా ప్రసాద్? నాకు బేసిక్ గా ఈ ఫ్యామిలీ ఇచ్చింది నా మల్లెమాల ఫ్యామిలీ, నా ఆర్టిస్టులు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పటికి నేను మర్చిపోలేను. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ ఎప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పడం కాదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. నేను చూశాను మీరు చాలా డిఫికల్ట్ టైమ్స్ లో కూడా ఎలా ఉన్నా కూడా ఒంట్లో కొంచెం సత్తువ ఉన్నా కూడా వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్పిరిట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చెప్తానన్న? ఇప్పుడు నేను బాగున్నానా? ఇప్పుడు కూడా ఎవరు ఒకసారి మైక్ ఇవ్వండి. పాప ఏం చెప్తుందంట? ఇస్ ఇట్ డాడీ ఇస్ వండర్ఫుల్ యాక్టర్, ఇస్ టాప్ టాలీవుడ్ యాక్టర్స్ కామెడియన్స్. బాబు ఈ చేసి చేసి వాళ్ళకి బోర్ కొట్టినలే గానీ పద. లేదు రా, నువ్వు రాగానే ఫస్ట్ స్టార్ట్ అయింది అది. అను ఈ రోజు శ్రీరామ నవమి అంటే భోజనాలు ఉన్నాయి, సందడి ఉంది, కళ్యాణం ఉన్నాయి, అన్ని అయిపోయాయి. కానీ డాన్సులు సందడులు అన్ని ఉండాలిగా. తప్పకుండా ఉండాలి. మరి మనం అంతా చేద్దాం, పదండి. ఐఎమ్ రెడీ. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, పనువు కోగిల్ది సీతమ్మ పడిద పడిద పడిద. సుక్క చుక్కల లేడి రామ భజన, సూది కన్నుల లేడి రామ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట, ప్రజల కన్నుల పంట. ఆహా
వైచైత్ర మాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట దింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బింద పాన కౌబిర బిరతి ఓ రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు 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 దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు పడపప్పు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు నిజమే కదా అసలు ఎంత పెద్ద కళ్యాణం మనమే చేసాం భోజనాలు మనం సెలబ్రేషన్ మనం చేసాం అండ్ మనందరం కూడా చాలా బాగా డాన్స్ చేసామని విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మనందరి చేత ఇంత చక్కగా ఈ పాట మీద డాన్స్ చేసి కొరియోగ్రఫీ చేయించిన సునీల్ మాస్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ ఏ మాట కామాట ఇందాక రాకి ఏ ముహూర్త అని అన్నాడు కానీ నాకు మా ఆయన బాగా గుర్తొచ్చేస్తున్నాడు అబ్బా పాయింట్ ఏంటంటే శ్రీరామనవమి అనగానే ఒక మంచి అన్యోన్యత ఒకలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఎప్పుడు అలాగే మన చిన్నతనానికి వెళ్తే బోల్డ్ అని జ్ఞాపకాలు ఆ శ్రీరాముల వారి ఆలయాల్లో ఆ కళ్యాణాలు ఆ వడపప్పు ఆ పానకం ఆ అల్లరి ఆ పట్టుబట్టలు ఆహాహా మరొక జ్ఞాపకం ఏంటంటే సీతారాముల ఆట గుర్తుందా విక్రమ్ గారు మీరు ఆడినప్పుడు సీత ఎవరొచ్చారండి శ్రీవారి తప్ప అందరం మేలు వచ్చేటోళ్ళు చూద్దాము ఎవరి లక్ ఎలా ఉందో ఈ సైడ్ నుంచి ఆరుగురు ఎటు వచ్చేయండి ఈ సైడ్ నుంచి ఆరుగురు వచ్చేయండి సో ఈ ఆట ఏంటంటే మీరు చీటీలు చూసుకున్న తర్వాత రాముడు ఎవరైతే ఉన్నారో సీతని గనక ఒక్క ఛాన్స్ లోనే కనిపెట్టగలిగితే సీత ఆ చంబడి పానకం తాగాలి ఒకవేళ రాముడు గనక సీతని కనిపెట్టలేకపోతే రాముడు తాగాలి రెడీ చీటలు చూసుకొని రాముడు ఎవరైతే ఉన్నాడో ముందుకు అడుగు పెట్టి సీత ఎవరో కనిపెట్టాలి నరేష్ నా తెలిసిన గ్లాస్ తో చచ్చిపోతా చుంబుడు అంటే కష్టమేరా అరే అరే నరేష్ చేతలా కనపడట్లేదారా మన ఇద్దరం కలిసి ఎన్ని సార్లు తిరిగేవారు నువ్వే రానా రాముడివి పడుకో 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 నాకు చీటి ఇస్తే చీమనిచ్చేవే అనుకున్న మార్చమనిచ్చే అనుకోలేదన్నా అలాగే గెస్ట్ చేశారా నేను అంటే నువ్వు ఒక్కడే ఖాళీగా ఉండి ఫస్ట్ బాక్స్ తెచ్చింది నువ్వే ఏదో తెలుగు అంత ఓవర్ యాక్షన్ చేశారా చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు తాగండి తాగండి ఇంకా పోతే పోయింది పానకం మొత్తం చాలా బాగా చేయించు అదిరిపోయింది అసలు ఓకే ఏ చిట్సాన్ని ఇందులో వేసండి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సీతారాములైన రామప్రసాద్ అండ్ నరేష్ మీరు కూర్చోండి ఇక్కడ నుంచి ఒకళ్ళు అక్కడ నుంచి ఒకళ్ళు జాయిన్ అవ్వండి ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఎవరు రాముడో ఎవరు సీతో తేల్చేద్దా ఓకే రెడీయా రాముడు ఎవరు మీకు వచ్చిందా రండి శ్రీలక్ష్మి గారు రాముడు వచ్చింది ఇప్పుడు సీతని వెతకండి నువ్వు వచ్చి హెల్ప్ చేయి చేస్తా ఇక్కడ
ఇదే కాదు ఒకవేళ పొరపాటు జరిగితే నువ్వు తాగాలి కూడా పానకో అమ్మా నేను తాగుతాను అవసరం అయితే అమ్మా నేను తాగుతాను నువ్వు ఓకే చెప్పు అనుసయ్య ఇప్పుడు రియల్ సీతారాముడు వస్తున్నాడు చూడు ఇంకో మా రాముడు సీత వస్తున్నారు నీకు హెల్ప్ చేస్తాను సిడి ఆఫీసర్ లాగా నువ్వు అట్టి స్టార్ట్ నువ్వు నాతో పానుకుని తాగిపిస్తావు అనిపి పక్క కావాలంటే నీ యూట్యూబ్ ఛానల్కి నేను వస్తా నువ్వు చెప్పు నీకు మేకప్ సరిగా లేదు మేకప్ వేస్తాను నీ ఏమన్నా ఉందా ఏంగిలో నీ శీతల కనిపించా చెప్పు మీరు కొత్తగా వచ్చారు కదా మనం మనం ఫ్రెండ్స్ సీతన అరే ఇము హెల్ప్ చేయరా నువ్వు రాముడైతే సీత ఎవరవుతారు ఆ మాత్రం తెలీదా నువ్వు కాదు నాకు తెలుసు ఇప్పుడే సీత ఆమె కాదు సీత మనమే నేను చెప్పానా లేదా ఐఎమ్ సారీ రా నిన్ను ఎప్పుడు నమ్మేవని సీత కోసం రాముడు త్యాగాలు చేశాడు కదా ఇప్పుడు ఈ పానకంలో సగం రాముడు తాగుతాడు మీరు మీరు పూసుకొని రాసుకొని చేసుకొని రాముడిలో సగం సీత సీతలో సగం రాముడు పేమెంట్లో సగం ఇస్తావు మరి ట్రిప్ లోనే రాముడు నేను ఈయన రాముడు నేను సీత ఆహా కాలు పట్టుకో వర్ష పానకం తాగుతుంది రెడీ మూడు సార్లు మొక్కా మళ్ళీ కావాలంటే 30 సార్లు మొక్తా కట్టె పొలాలని అరే మీరు పానకం తాగుతున్నారా స్నానం చేయడం కూర్చున్నారా ఏ హాఫ్ హాఫ్ తాగాలబ్బా మిద్దరు అనసూయ గారు అంటే నీకు అభిమానం ఉంటే తాగాలి నువ్వు ఇప్పుడు ఇమ్ముని ఎలా శంకించకు బిందె తాగిస్తాడు వాడు బిందె తాగిస్తాడు వాడు మీకోసం తాగమని ముక్కు మీద గుద్దుతా నేను ఇందాక నుంచి బతిమాలతో తాగలేదు అను కోసం తాగుతాను రైట్ మీకోసం తాగా ఎందుకు రా నేనంటే అంత పిచ్చి నీకు ఆ లిప్స్టిక్ ఒక్కసారి చూడు సీత నేను నీ కోసమే తాగా దా ఎవరైతే మనకి ఏ ప్రోమోకి ఎత్తారా ముద్దు పెట్టబ్బా ఇలాంటి జంటలు ఉన్నారు కాబట్టి ప్రతి జంట చక్కగా చెంబులోని పానకాన్ని పంచుకుంటూ తాగి వెళ్ళి కూర్చోవాలి పానకం తాగిన తీయటి నోట్తో మీ రాముడి గురించి రెండు తీయటి మాటలు ఎవ్రీ సిచ్యువేషన్ నన్ను చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటాడు ఒక విషయంలో చెప్పాలంటే రాముడి కంటే ఎక్కువ అని చెప్తా ఇవన్నీ చెప్పి లాస్ట్ లో చెప్పడం మర్చిపోయి ఇంతతో జోర్దార్ సుజాత న్యూస్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు నిఖిల్ అండ్ కావ్య అందరితో ఎవరు తెలియకపోయినా అందరితో మాట్లాడుకుని ఉంటాడు రాముడు అనేదానికన్నా నేను కృష్ణుడు అని చెప్పాను రాముడా కృష్ణుడా కృష్ణుడు పక్కా కృష్ణుడు
నా రాముడి గురించి చెప్తాను. ఈయనతో ఎప్పుడున్నా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నేను చక్కగా. అది ప్రాబ్లం, అది ప్రాబ్లం. ఉద్దేశం ఏంటంటే ఆయన ఎప్పుడు బాధ పెట్టడం లాంటిది ఏమీ ఉండదు. నచ్చింది చేయమంటారు, నచ్చినట్టు ఉండమంటారు, అండ్ ప్రతి విషయంలో కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఇది వద్దంటే మళ్ళీ గొడవడతారని చెప్పి వదిలేస్తారు అంతే. ఆవిడ రాలేదు కానీ నువ్వు బుక్ అయిపోయి ఉండేవాడు. ఈ రోజు మా వాళ్ళు దసరాకు వస్తారు. మహంకాలి మావడ, మహంకాలి మావడ. రామ సీత చరిత్ర ఎంత గొప్పదో నా మనసులో వీడి ప్రేమ అంత గొప్పది. నరేష్ ధర పెళ్ళిని కప్పులు ఒకటి ఉంది, ఇప్పుడు ఈ రాముడి కోసం ఇంకో సీత వస్తుంది కదా సీత. ఇదిగో రాముడా, నీ చిన్న జీవితంలో ఈ చిన్నదానికి ఒక చిన్న ప్లేస్ ఇస్తావా? చెప్పనా, రాముడు మంచి బాలుడు. ఇప్పుడు నువ్వు భరత గురించి చెప్పాలి. నువ్వు నా పేరు అనసూయ. మా ఆయన అనసుల వాళ్ళ ఆయన అనసూయ వాళ్ళ ఆయన గురించి చెప్పమంటున్నావు అనసూయ. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ ఎవ్రీ డే. మా ఆయనని కాదు కానీ అలాంటి భర్త ఈ ప్రపంచానికి చాలా అవసరం. అనసూయ గారి కెరియర్ నుంచి నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఉత్త అనసూయ ఈ రోజు రంగస్థలం మీద ఒక అద్భుతమైన యాక్టర్స్ గా ఉంది అంటే అది కేవలం మా బావ వల్లనే ధైర్యంగా చెప్తాను. నన్ను మీరంతా ఈ రకంగా ఇంత ధైర్యంగా అనసూయ అంటే అమ్మో ఫైర్ రా బాబు పెట్టుకోకూడదు అనేలాగా నా వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి నాకు అది. ఐ హావ్ టు షేర్ దిస్. నేను ఎవరితో ఇది షేర్ చేసుకోలేదు. అయితే ఈ రోజు ఎవరితో మాట్లాడుతున్నాను? యా రాఖీతో. ఐ లాస్ట్ మై ఫాదర్ డిసెంబర్లో. ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు మా ఆయన చేతుల్ని తన చేతుల్లో తీసుకుని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీకంటే గొప్పవాళ్ళు మీలాంటి భర్తని నేను నా ముగ్గురు కూతుర్లో ఎవరు తీసుకురాలేనేమో అని అన్నారు. సో దట్స్ ఇట్. నాకంటే ఎక్కువగా మా ఆయన ఏడ్చారు అనుకుంటా వెన్ హీ లెఫ్ట్. సో దట్స్ ద మ్యాన్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ నికు ఫర్ బీయింగ్ వాట్ యు ఆర్ అండ్ ఫర్ లెట్టింగ్ మీ బీ దిస్. థ్యాంక్ యూ. ఇదొక ఇమోషన్, ఇది బాధ కాదు, సంతోషం కాదు, ఇట్స్ జస్ట్ అ వెరీ స్ట్రాంగ్ ఇమోషన్. ఓకే, ఇప్పటికే చాలా దిష్టి తగిలేసింది. ఏ దిష్టి తగలకూడదు. మరి సీతారాంలో కళ్యాణం ఇంత చక్కగా అయితే జరిపించేసాం మనం. సంబరాలు అంబరాన్ని అంటేలా ఉండాలి కదా. నెక్స్ట్ ఏంటి? మాకైతే ఆకలేస్తుంది, లోపల భోంచేసి వస్తాం. సీతారాముల కళ్యాణం జరిపించాము, భోజనం చేయడానికి ఎక్కడికో వెళ్తావా? నేను ఫీల్ అవుతాను. మరి ఏం చేయాలి ఇప్పుడు? అన్న సంతర్పణ రెడీ. ఏహే పదండి. రామవారి కళ్యాణం అయిపోయింది, ఇంకా దేవుడి ప్రసాదం తీసుకుందాం. సో అందరం కలిసి భోజనం చేద్దాం. ఓకేనా? జై శ్రీరామ్. ఎవడ్రా ఆకేయకుండా సీల్ ప్లేట్ పెట్టాడు కదా. ప్లేట్ కాదు, సారీ ప్లేట్ అనుకున్నాక భోజనం చేసేసాను. రామప్రసాద్ గారు ఇస్తరాకేయండి. నీకు తెలీదా ఎంత ఇస్తరాకే? అందులో కూర్చున్నాం మనం. నాకు విస్తరాకు అని నిన్న ఒక మంచి కొటేషన్ వచ్చింది. చెప్పరా. తినేంత వరకే విస్తరాకు అంటారు, తినేసి నాకు ఎంగిలాకు అంటారు, నీతో అవసరం ఉండేంత వరకు ఎవరైనా నువ్వు తోపు అంటారు, అవసరం అయిపోయినాక పోపు అంటారు. నువ్వు కూడా పోపు, నువ్వు కూడా పోపు.
ఇప్పుడు ఇద్దరు కలిసి పక్కన కొంచెం ఫోన్ చేశారు అనుకో, ఏదో కాంపిటీషన్స్ లా ఉండేవి. విడివిడి కూర్చుంటే భోజనాలు ఉంటాయి. మన క్యాటరింగ్ వాళ్ళు వస్తారు. అరే ఇమ్మో అన్న అన్న ఆల్రెడీ కడుక్కున్నా, ఇది ఆకలింగ్ కదా, నీ మొహం కడుక్కోవడం. గీతు నువ్వు కూడా తీసుకో, గీతు నువ్వు కూడా తీసుకో. ఏమండి మా ఇద్దరికి రెండు ఆకులు విడివిడిగా వద్దు, ఒక ఆకు చాలు. అదే చెప్పాను, ఇద్దరు కలిపి ఒకటే పేమెంట్ అట. కాదు, ఒక విషయం చెప్పనా, తన్ని చూస్తే నాకు ఆకలి తీరిపోయింది, నాకు కడుపు నిండిపోయింది. ఇద్దరు చూస్తే నాకు ఎండిపోయింది, నాకు ఎండిపోయింది లోపల. మిక్స్డ్ వెజ్ కుర్మా ప్రొడక్షన్ లోదే కదా. అరటి పండు, నాకు ఫుల్ టీ పండు. ఇవి ఫుల్ టీ పండు, అదే ఫుల్ రా. ఆ సీతారాములు వారిని మరించుకుంటూ కడుపు నిండా ప్రసాదం తినండి. కడుపు నిండా ప్రసాదం తినమంటే అది పంచ ప్రసాద అన్ననా రామ్ ప్రసాద్ అన్ననా అంటావు? ఇది గూగుల్ డౌన్లోడ్ చేసావు కదా నువ్వు. ఏం కావాలో అడగండి. అమ్మా నాకు డూప్లెక్స్ ఇల్లు కావాలమ్మా, అమ్మా నాకు డూప్లెక్స్ ఇల్లు కావాలమ్మా. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ప్రసాదన్న గులాబ్ జామ్ తింటావా? కావాలరా, కొనుక్కొని తిను, కొనుక్కొని తిను. అమ్మా వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు కదా, నీకు చూస్తే ఏమనిపిస్తుంది? నేను చేసిన వంటలు గుర్తు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఏ వంటలు? బంగాళ బాబు, అచ్చిపండు లంబా లంబ, అచ్చిపండు లంబా లంబ. కమ్ది తెచ్చారండి, తేలే కదా. తేలేదు తేలేదు. కంగారు పడతారు, మంచిగా మంచి పాట పాడండి. ఎడమ చేతన శివుడి విల్లును ఎత్తినా రాముడే, ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో, రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడ రామ చక్కని సీతకి. భోజనం చేసే వాళ్ళకన్నా వడ్డించే వాళ్ళకి పుణ్యం ఎక్కువ అంటారు, అదైతే మనకు వచ్చేసింది. రామప్రసాద్ ఆకులు ఎత్తేస్తే ఇంకా పుణ్యం వస్తుంది అంట. కానీ మనం ఆల్రెడీ వడ్డించే మనకు పుణ్యం వచ్చింది, ఇలాంటప్పుడు పుణ్యం అవకాశం వాళ్ళు తెలుసా? ఇమ్ము వర్ష ఆకులన్నీ మీరు ఎత్తండి, ఇంత గొప్పగా మీ కళ్యాణం కూడా జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కదా. నన్న
ఏ కాదు, వీళ్ళు ఒక్కొక్కరు ఇన్ని పాపాలు చేసారు, వీళ్ళ వల్ల పుణ్యం వచ్చింది అంటారా? బాగా తిన్నారు అనుకుంటా, ఆకలి అయితే తప్పటే అర్థం అవుతుంది ఎంత తిన్నారు. చాలా సరదాగా చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతున్న మన ఈ సీతారాముల కళ్యాణం చూద్దాం రారణిలో. తర్వాత తర్వాత నేను చెప్తా, సీతారాముల కళ్యాణం అంటే మంచి జంట అవునా, ఇక్కడ కూడా చాలా మంచి జంటలు ఉన్నాయి. సో వీళ్ళకి మంచి కాంపిటీషన్ పెడదాం, ఎవరి బెస్ట్ జంట చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ రెడీ ఫర్ ద కాంపిటీషన్. హాయ్ హలో, సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి షోకి, వెల్కమ్ అండి. సో ఈ రోజు ఈ కాంపిటీషన్ లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడుతున్నారా, అప్పుల్లో సీతారాములు ఉండేవారా, మరి ఇప్పుడు అది తెలుసుకుందామని కాంపిటీషన్ పెట్టాం. ఓ మై గాడ్, yes, is it true? False. Let's welcome the first జంట. తస్సదియా గుండల్లో రామంటే పెట్టవే, అరే కలర్ఫుల్ కిలక నీదే డాక్టర్లు కూడా అదే అంటున్నాను నాన్న, తగ్గదని. మా ఊళ్ళో ఏమంటారు తెలుసా, పిల్ల అంటారు. ఇన్ని బిల్లలు వేసుకుంటే కానీ పని చేయలేవు నువ్వు బిల్లనా. హలో సార్, ఆ ట్రోఫీ నాకు చాలా ఇంపార్టెంట్, కొంచెం వెయిట్ చేస్తే మిగతా కప్పు జెండా వస్తుంది, వాళ్ళని చూసి వెయిట్ అంతే కదా నా 65 దీని 70. ఓకే, మీరు బయలుదేరచ్చు, మీ కాంపిటీషన్ లేరు. ఇంకా నెక్స్ట్ కప్పులు బిల్ చేద్దామా బాబు, ఇది కప్పుల పోటీ, కప్పల పోటీ కాదు. నా ఇమ్మును అలా అంటారేంటి మీరు, ఇద్దరం కలిపి అన్నారు. బేసిక్ గా ఇద్దరు మగవాళ్ళు రాకూడదు షోకి. ఈ కాంపిటీషన్ లో గెలవాలని ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకున్నా ఆల్రెడీ నేను. దేవుడు అంటే అంత ఇష్టం ఉన్నాడు కదా, ఈ రెండు రకాలు పోయే కదా, దేవుడు ఎందుకు మొక్కుతున్నావు ఇంకా. దేవుడు ఇలా ఎందుకు పోగొట్టాడు తెలుసా అండి, ఇంత అందమైన తలరాత్రి రాయడానికి ఈ తల సరిపోక కొంచెం వెనక పోగొట్టాడు అంతే, కొంచెం వెనక పోగొట్టాడు అంతే. దీన్ని చూస్తే మనం సినిమాలో నాగార్జున ఉంటారు. ఏంటి పెన్న మొహంలో నీకు మనం కనిపించిందా? హలో మహేష్ బాబు ఎండ్లోకి వెళ్తే కలర్ ఇలానే అవుతుంది. వీడి గురించి మహేష్ బాబు ఎండ్లో తిప్పుతున్నావు ఇప్పుడు అమ్మా. సరే సరే, ఏమైందిరా? మా అమ్మ పెద్దలు ఫోన్ చేసి చంపుతుంది, మొన్న ఒక డౌట్ అడిగాను కదా చెప్పు ఏంటి అని. ఏం డౌట్? అదే ఆడమ్మ గాని ఆడమ్మ గాని. మీకే కాదు ఇప్పుడు మాకు సేమ్ డౌట్ వచ్చింది, కొంచెం వెయిట్ చేయండి. మీరంత గ్యాప్ ఇవ్వకండి, వీళ్ళు చెక్క చెక్క అని ఆర్ఆర్ ఒకటి వేస్తాం. ఇప్పుడు అలా వేస్తారు తెలుసా? కాదు కాదు, ట్రోఫీ ఎవరు అసలు నువ్వాదా? ఓసారి ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది కుస్తీ పోటీలు కాదు, బెస్ట్ కపుల్ కాంపిటీషన్. అలా చూసారా వాళ్ళ పిల్లల్ని ఇంత బాగా పొగుడుతున్నారు, నన్ను కూడా ఒకసారి పొగడొచ్చు కదా. పొగిడితే నువ్వు ఏమవుతావు? పొంగిపోతాను. ఇంతకన్నా పొంగితే పేలిపోతావు. అయ్యి బాబు, అయ్యి బాబు, నా మీద మీకు ప్రేమ ఎంత ఉందో చెప్పొచ్చుగా. మంచి డైలాగ్ చెప్తాను, నీకు ఆకలిస్తాను తింటే వాళ్ళు తెలియదు కానీ నాకు ఆకలిస్తాను నువ్వే తినేస్తావు. అయినా బ్రదర్, మీరు ఎంత నవ్వినా సరే ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో పక్క మేమే విన్ అవుతాం. ఎందుకు చెప్పనా? ఎందుకు? నేను తప్పు చేసినా సరే శ్రీవణి మోకాల మీద కూర్చుంటది. అదేంట అంటే తప్పు చేసిన మనసుకి దాక్కుంటాను కదా, శ్రీవణి ఒంగని రా రా అంటదన్నమాట, రా రా అంటదన్నమాట. నాకు తెలిసి మీకు పక్క వచ్చేలా ఉంది కాంపిటీషన్, మీరు కొంచెం పక్కన వెయిట్ చేయండి. ఇది పక్క వస్తుంది, రాకపోతే గనక ఒక్కొక్కటి భయపెట్టి మరీ తీసుకెళ్తాను నేను. శ్రీవణి దయచేసి మేకప్ తీకే, మేకప్ తీకే. అరే తమ్ముడు, పొగిడితే ఆవిడ లావ్ అయింది కదా, ఏమన్నా పొగడ లావ్ అవుద్ది? వద్దన్నా. ఏరా, ఆవిడ పొగిడితే ఉబ్బిపోయి పేలిపోద్ది, ఏమైనా పొగిడే అనుకో నిజమనుకుని ఉడుతూ ఉండదు పోద్ది.
నెక్స్ట్ కప్ లో బిల్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ అనదర్ జంట. మమ్మల్నే కప్పలన్నారంటే మిమ్మల్ని మిడతలని అంటారు వాళ్ళు. ఏంట్రా ప్రవీణ్, ఇది నీ జోడి తాడో పేడో తేలిపోయేదాకా నేను ఉంటా ఇక్కడ. ఈడు జోడి పోయింది కదా అని చెప్పేసి మంది జోడి మీద పడి ఏడుస్తున్నాడు అన్న ఇందాక నుంచి. ఈడు ఆడు జోడి పోతే కొత్త కొనుకోవచ్చు కదా. మనం బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో గెలవాలని ఆ దేవుడికి మొక్కుకో. ఆ దేవుని నేను ఒకటి కోరుకుంటా, వీళ్ళ ఇంట్లో అద్దాలు ఎందుకు ఇయ్యలేదా అని. ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు గానీ ప్రవీణ్, ఆ కళ్ళల్లో కలవ పూలు, పెదాల్లో తామర పువ్వులు. ఆ తామర పూలు కలవ పూలు నీకే కనబడుతున్నా, కళ్ళల్లో చూస్తే నా కలవ పక్కన నిలబడటే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళ మాటలు, నీ మీద ప్రేమ, వీటి మధ్య నిన్ను అలిగిపోతున్నా. ఆల్రెడీ రోడ్ రోల కింద పడి అలిగిపోయినట్టే ఉన్నావు. ఒక పాట పాడాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళే ఆమెకు మైనేసు. రామ్ప్రసాద్ గారు చూడండి, పొద్దున్న నుంచి ఆ సెట్ లో అతను ఎవరో నన్నే ఫాలో అయిపోతున్నాడు. ఎందుకంటారు? అతను మున్సిపాలిటీ వాళ్ళమ్మా, ఎక్కడ గుంతలు కనిపిస్తే కప్పేస్తారన్నమాట. నీ గురించి వచ్చా. ఏంటి రామ్ప్రసాద్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు? మీరు నన్ను ఇట్లా అంటారు కానీ నేను బయటకు పోతే నన్ను ఏ చికిత్స, ఏ చికిత్స అని అంటారు తెలుసా? ఏ చికిత్స కదమ్మా, చికిత్స చేయించుకో, చికిత్స చేయించుకో అంటున్నారు. నా కప్పు కప్పు చాలా ఇంకా కప్పరా. అది కాదన్నా, నాకు అర్థమైంది. ఆగు ఆగండి ఆగండి, ఒక డైలాగ్ ఉన్నది, ఎక్కేస్తారు ఎందుకు? ఆగుండ్రి. ఓ పంచి లోపల ప్రాటిచ్చే పేలలాగా, ప్రాటిచ్చే పేలలాగా. అలా వచ్చిన విన్నపో, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో పేలేలాగా అంటే వదిన నవ్వుతుంటే, ఏ అది జోకు, నువ్వు ఇంట్లో మళ్ళీ ఆమె చేయగలడా? ఆ కప్పు మాకు కావాలి. మీరు ఆ కప్పు ఎవరికి ఇస్తారు? బెస్ట్ కప్పులకి. బెస్ట్ కప్పు సార్, దీంట్లో టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. నుంచి దీని గురించి చెప్పా కదా, నీ ఆకు పంచు అయిపోయింది, కప్పు పంచు అయిపోయింది, ఇప్పుడు నాకు ఆ కప్పు కావాలి. ఇప్పుడే పని చేస్తామే. ఇది లాస్ట్ కప్పులు, చూద్దాం. ఆహాహా, బెస్ట్ కప్పులు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసాను చూసా, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఆయన సంగతి వదిలే, మా ఇంటి ముందు ఇది గుడి కాదు అని బోర్డ్ ఎందుకు పెట్టావు అది చెప్పు. దేవతలాగా ఉన్నాం, జనాలు గుడి అనుకుని లోపలికి వచ్చేస్తారేమో అని బయట. నరేష్, ఇది గుడి కాదని చెప్పి మనం కూడా బోర్డు బయట పెట్టరా? ఎందుకన్నా? ఈ భజన చూసి ఇది గుడి అనుకుంటారు మళ్ళీ. ఏంటి నీకి అలా చూస్తున్నావు నన్ను? కవులు రాసిన కావ్య చాలా చూశాను గానీ దేవుడు రాసిన కావ్య ఇదే మొదటిసారి చూస్తున్నా. ఏరా ఫ్రెష్ చేసి గురి వద్దాం, వాళ్ళ జంట నచ్చలేదు నీకు? నేను కూడా నచ్చిన నీకు, మీరు నచ్చరు, నువ్వు కూడా నాకు నచ్చట్లేదు. నీకు లేదు, నాకు వీలు అవుతున్నా కదా. హైట్ హైట్ మేము కూడా మంచి రైటర్ ని పెట్టుకుని రాయిపించుకుంటాం. మీకు ట్రాక్ రాయాలంటే చేతులు లేని రైట్ కూడా చేతే దండం పెడతారు, మీకు రాయలేడాడు. ఏంటండి ఏదో తిప్పుతున్నారు ఇందాక నుండి? అంటే వచ్చే ముందు ఎపిసోడ్ లో మనం చక్రం తిప్పాలన్నావు కదా మన జంట, అందుకే చక్రం తిప్పుతున్నా. ఆల్రెడీ ఎడిటర్లు తిప్పేస్తారు లేరా, ఎడిటర్లు తిప్పేస్తారు లేరా? ఇప్పుడు బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ పేర్లు వచ్చేసే ద బెస్ట్ కపుల్ గోస్ టు దుర్గారావు గారి మెసేజ్ వచ్చిందండి. అసలు ఈ కాంపిటీషన్ లో పాల్గొనలేదు, ఎట్లిస్తారు? యాక్చువల్ గా ఈ కాంపిటీషన్ పెట్టిన తర్వాత ఎవరైతే కక్కుర్తి పడకుండా రాకుండా ఉంటారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. మీరు అందరూ కక్కుర్తి పడి వచ్చారు, వాళ్ళు చూసారా? తీసుకోండి. తీసుకుంటున్నాం.
ఆ కప్పు మనకి వచ్చింది అలా అమ్ముకొని తిందా. థాంక్యూ సో మచ్. మీరు ఏం చేశారో నాకు కప్పు వచ్చింది. మీరు ఏం చేయలేదు కాబట్టి మాకు వచ్చిందమ్మా. జడ్జెస్ ఇంత చక్కగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నా మీరు ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేయలేకపోయారు బెస్ట్ కపుల్ గా? ఏ కప్పు మంద కాదు, సెట్ వాళ్ళు మళ్ళీ ఇచ్చేయాలి, సెట్ వాళ్ళు మళ్ళీ ఇచ్చేయాలి. నేను ఏం చెప్పాలి సార్ చెప్పండి. ఫ్రీగా చేయమని చెప్పినా నేను రాను సార్ నెక్స్ట్ టైం నుంచి చెప్తున్నా నేను. ఓకే మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఎందుకు జడ్జెస్ వీళ్ళు ఇంత చూడముచ్చటగా ఉన్నారు, సీతారాముల లాగా అనిపిస్తున్నారు, అయినా మీరు కప్ ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ మేనేజ్మెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది, బెస్ట్ కపుల్ జంట మీకు భరద్వాజ్ ఇమ్మని చెప్పారు, అందుకే ఎవరికి కాసేపటి క్రితం సీతలు రాముల గురించి చెప్పారు కదా, ఇప్పుడు రాముళ్ళు సీతల గురించి చెప్తారన్నమాట. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ది సీనియర్స్. ఇప్పుడు నేను చెప్పాలి కదా? అవును. నిజం చెప్పాలంటే ఆనాటి సీత ఎంత భరించిందో లేదని చూడలేదు, కానీ నన్ను మాత్రం పాపం నేను ఏం చిన్న చిన్న తప్పులు చేసి ఏం చేసినా సరే నా సీత భరిస్తుంది. అంటే మా అమ్మ తర్వాత అమ్మలాగా నా విషయంలో సీతాదేవి అంత సహనంగా ఉంటుంది. నిజంగా నా విషయంలో సీతే. తను ఎందుకు ఏడుస్తుంది అంటే మొత్తానికి తన సీతని చెప్పి ఈ రాముడు అనుకున్నాడు కదా, అందుకు ఫీల్ అవుతుంది. దుర్గా గారు మీరు స్టార్ట్ చేయండి. అందరికి నమస్కారం అండి. అది కాదు కావాల్సింది, మీ ఆవిడ గురించి చెప్పండి, ఎంత బాగా చూసుకుంటది, మీరు ఎంత బాగా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటది అండి. నేనైతే చదువుకోలేదు, అమ్మాయి చదువుకుందండి. నాకు టిక్ టాక్ లో ఎంత పేరు తెచ్చింది అమ్మాయి అండి, అమ్మాయి గురించి నాకు పేరు వచ్చింది. నిజంగా నేను కూల్ పనికి వెళ్ళి కుర్రనండి. ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను చేస్తున్నాను, ఈటీవీ పుణ్యమంట చేస్తున్నాను. నా జీవితాంతం నేను రెండు పదవుతాను. మీరు దుర్గారావు గారి గురించి, నన్ను ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారండి. ఎప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అసలు ఆయన లేరు అన్న లోటు కూడా లేకుండా చూసారండి. నన్ను ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? మీకు 21 సంవత్సరం అండి. 21 ఇయర్స్ అయిందా? మనోరాలండి. మనోరాలు ఉందా? చెప్పండి నిఖిల్. నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి ఐఎమ్ యాక్టింగ్ విత్, మేమిద్దరు కలిసి 2 సీరియల్స్ చేసాం. 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ జర్నీ ఉంది మంది. సో ఆ జర్నీలో తనకి ఏమవ్వాలో తనకి నేను చూసుకోవడం లేదా చెప్పడం, నాకేమో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నా కష్టం కాలేదు. లాక్డౌన్ లో కూడా చాలా సార్ నన్ను చూసుకుంది. ఎవ్రీథింగ్ షీ డిడ్ నాకు సీత కన్నా ఎక్కువే అనొచ్చు నేను. నా ప్రేమ ఈ అమ్మాయికి తెలిసేలా చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తా ఉంటాను. తనకి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ వర్షం చూడగానే ఒక చిన్న ఫీల్ ఉంటుంది. తన్ని ఎన్నేసి మాట్లాడినా ఎన్ని జోకులు వేసినా చాలా సింపుల్ గా తీసుకుంటుంది. అరే అంద నా ఇమ్మూయే కదా అని అనుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అడ్డపక్క మైక్ ఇచ్చాడు, పంచర్పస్ ఆడదాం మైక్ తీసుకోండి ఫస్ట్ ఆడదాం. ఆల్రెడీ ఆయన చెప్పాలి కదా, కమాండ్ రా. నేను అనుకున్నాయని చెప్పేశారు, బట్ దేవుడు ఎవరికన్నా ఒక అమ్మని ఇస్తాడు. నాకు అమ్మతో పాటు ఇంకో ఆయమ్మను కూడా ఇచ్చాడు, ఇంకో ఆయమ్మను కూడా ఇచ్చాడు. జరిగి సీరియస్ బాబు, ప్రతి మగాడి విజయానికి ఒక ఆడది ఉంటుంది అంటారు, నా బతికానికి మా ఆవిడ ఉంది. నేను చెప్పలేను, చెప్పక్కర్లా, అది అలా ఉండాలి. పంచ ప్రసాద్ అంటే ఆ పంచ్ ఉండాలి. భరద్వాజ్ గారికి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా? భరద్వాజ్ గారికి కాల్ చేసి మాట్లాడదాం. నీ మాట ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే కష్టం. ఎందుకురా ఎలా టార్గెట్ చేశారు ఈరోజు నన్ను? భరద్వాజ్ గారు, చెప్పండి. మీ సీత కోసం మీరు ఏం చెప్తారు? అసలు జెన్యున్ గా చెప్పాలి, మీరు పొగడొద్దు టీవీ రేటింగ్ కోసమే. ఇంట్లో మీకు పనులు చెప్తుందా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా అంటుందా, లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు అవి అన్ని చెప్పాలి. చాలా మంచిది. ఏం చెప్పాలి ఆమె గురించి? ఏం చెప్పాలి ఆమె గురించి? ఇంత బిజీ లైఫ్ లో తనకి మీకు ఇచ్చే టైం మీరు కోసం మీరు ఫీల్ అవుతుంటారా, అయ్యో నాతో టైం స్పెండ్ చేయదని ఫీల్ అవుతుంటారా? ముందు చాలా బిజీ ఉండేది, ఇప్పుడు చాలా టైం ఉంటుంది, మేము మంచిగానే ఉంటాము. ఎంత గలీజ్ కంటెంట్ ఇస్తున్నావు తెలుసా నీకు? ఫసాయి అంటే నన్ను పెళ్లి చేసుకుని ఫస్గయా ఫస్గయా
తర్వాత నేను నీ గురించి ఏం చెప్పాను అనేది నువ్వు దాని తర్వాత నువ్వు ఎంత కవరింగ్ ఇచ్చినా నేను ఎప్పటికీ ఈ ఎపిసోడ్ మర్చిపోను. అనసూయ కోసం ఒక్క రోజు చెప్పండి ఏం చెప్తారు వింటాం. ఐఎమ్ ది బెస్ట్. నిజం చెప్ప ఏం చేస్తున్నావు నువ్వు? సార్ ఎన్నో పెగ్గి సార్, సార్ ఎన్నో పెగ్గి సార్. అరే మావా ఏక పెగ్గిలా, అరే మావా ఏక పెగ్గిలా. పిల్లలతో ఉన్నారని చెప్పారు కదా. ఏ ఆలు కూడా చిన్నప్పటి నుంచి. ఓకే నీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సీతారాముల కళ్యాణం చూతమరారండిలో తర్వాతి కార్యక్రమం ఏంటంటే, అది ఏంటంటే మన మహేశ్వరి సాయి కుమార్ గారు అండ్ అలాగే అమ్మగారు శ్రీలక్ష్మి గారు. ఎస్ శ్రీలక్ష్మి గారు చక్కగా ఒక మంచి యాక్ట్ చేయడానికి వస్తున్నారు. అయితే ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ దెం. సంజు, మీ ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకుంటారంటావా? అదంతా నేను చూసుకుంటా జానకి, నువ్వు భయపడకు. శుభయోగం అమ్మా అమ్మా. అబ్బబ్బా ఏంట్రా నీ గోళ? తిను జానకి. ఎవరు తను? తను నీ కోడలు. ఎవరినో తీసుకొచ్చి నా కోడలు అంటావేంట్రా? ఎవరో కదమ్మా తన నీ కోడలు, తనకి ఎవరూ లేరు, ఇక నుంచి మనమే అంత. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద, మన పరువు మొత్తం తీసేశావు. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా, మీ ఇద్దరం కలిపి ఎక్కడన్నా బతుకుతాం. ఏదో చావండి జానకి, మాటలకి నువ్వేం బాధపడకు. అయ్యో అలా ఏం లేదండి, అంతా మన వాళ్ళేగా. ఎంత మంచి మనసు జానకి నీది. ఓ ప్రేమ స్వాగతం నీతోనే జీవితం. నన్ను వీడక ఉంటే చాలు తోడుగా. జానకి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, నువ్వు జాగ్రత్త. ఏరా ఎప్పుడు నాకు చెప్పి వెళ్ళేవాడివి, ఇప్పుడు నీ పెళ్ళం వచ్చిందనా? అలా ఏమి లేదమ్మా. ఓకే నాన్న జాగ్రత్తగా వెళ్ళు. మరి ఈవిడగారు ఏం వెలగ పెడుతున్నారో? అదే గారు కాఫీ. అబ్బబ్బా పొద్దునే నీ గొడ్రాల మొహం చూడాల్సి వచ్చింది. చిన్నప్పుడే మీ అమ్మ నాన్నని పోగొట్టుకున్నావు, ఇప్పుడు తల్లివి కాకుండా ఉన్నావు. దరిద్రంలా మన నెత్తిన దాపరిచావే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. జానకి వస్తున్నాను. జానకి ఏమైంది, చెయ్యాల బిడ్డ? ఏం లేదండి. ఏది ఒకసారి చూపించు. ఓ ఇదా చిన్న దెబ్బ అండి, వంట చేస్తుంటే కాలింది. చూసుకోవాలి కదా. సంజు నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చో. ఇంకెన్నాళ్ళు ఆ గొడ్రాలతో కాపురం చేస్తావు? ఆ విడాకులు ఏవో ఇచ్చేస్తే నీకు మీ మావయ్య కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కట్నం కూడా ఎక్కువ ఇస్తానంటున్నారు, మరి నువ్వేమంటావు? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తర్వాత మాట్లాడతాను. జానకి కనపట్లేదండి. ఏమో నాకేం తెలుసు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మంచి పని చేసింది. ఎలాగో నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను, కట్నం కూడా ఎక్కువ ఇస్తారా? కట్నం కట్నం అంటున్నాం, లక్షలు కట్నం ఇచ్చి అక్కకి పెళ్లి చేసాం. ఏమైంది, పెళ్ళి అయిన నెల రోజులకి
మళ్ళీ తిరిగి మన ఇంట్లోనే ఉంటుంది. ఏంటి ఎప్పుడు గొడ్రాలు పిల్లలు పుట్టరు అంటాం? ఈ చావు పుట్టుక అనేది పైనున్న దేవుడి చేతిలో ఉంటుంది. నువ్వెన్నో పూజలు చేస్తే నేను పుట్టాను అన్నావు, అలాంటిది నువ్వే ఇన్ని మాటలు మాట్లాడితే ఎలామ్మా? నువ్వెన్ని మాటలన్నా కూడా ఒక్కరోజు కూడా నీ గురించి తన చెడుగా చెప్పింది లేదు. అలాంటి ఆడపిల్ల నువ్వు నన్ను వదిలే అంటున్నావు? అందరు లాంటి కోడలు పిల్లలు పంపేశావమ్మా. నిజమే కన్నా, ఒక తల్లిని అయ్యుండి ఒక ఆడదాన్ని అయ్యుండి ఇంకొక ఆడపిల్లని హింసించాను. పదన ఎక్కడ ఉందో వెతికి మన ఇంటికి తెచ్చుకుందాం నా కోడల్ని. అమ్మా అదిగో జానకి. అందరూ ఇక్కడే ఉన్నారు, శుభం. ఈరోజు చాలా మంచి రోజు. అమ్మతనం రావాలంటే గోమాతని పూజించుకోవాలి, అదే అనుకున్నవన్నీ నెరవేరాలంటే శ్రీరాముడు వారి కళ్యాణం దర్శించుకోవాలి. ఇది వరకు రోజుల్లో చాలా ఎక్కువ ఉండేది హార్ష్నెస్, ఇప్పుడు చాలా మంది ట్యూన్ అప్ అయిపోయి చాలా మంది ఫ్రెండ్లీగా ఉన్నారు. అలాగే ఉండమనే మేము కోరుకుంటున్నాం. ఇలా మాత్రం ఉండొద్దు, ఇలా ఉండకూడదనే మేము చూపించాము. I want to tell one thing. నాకు నిజంగానే మా మమ్మీ కంటే గ్రేట్ గా చూసుకునే అత్తయ్య దొరికారు. నేను తినకపోయినా అత్తయ్య నాకు రూమ్ లోకి తీసుకొచ్చి పెడతారు, నేను తినే వరకు అక్కడే నుంచుంటారు. సో ఐ రియలీ ఫీల్ మై అత్తయ్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ యు అత్తయ్య. అమ్మ గొప్ప, భార్య గొప్ప, ఇలాంటి గొడవలు జరుగుతుంటే అబ్బాయిలకి బేసిక్ గా దేవుడు గుండిచ్చాడు కదండి, గుండికి చాలా గదులు ఉంటాయి. ప్రతి గది ఒక్కొక్కరికి అన్నమాట. అమ్మ గది అమ్మదే, భార్య గది భార్యదే, ఫ్రెండ్ గది ఫ్రెండ్దే. సో వీళ్ళతో వాళ్ళతో కంపారిజన్ ఉండవు. ఎవరి ప్రత్యేకత వాళ్ళకి మగవాళ్ళకి ఉంటాయి. మీరు పర్ఫామ్ చేస్తున్నంత సేపు సుజాత అండ్ వర్ష వర్ కంటిన్యూస్లీ క్రైయింగ్. సుజి ఎందుకు చెప్పు? అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదు. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా నేను అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాను నేను అనుకుంటలేను. కాకపోతే ఇక్కడున్న సిచ్యువేషన్ కి నాకు కొంచెం ఎమోషనల్ అనిపించింది అంతే. లాసెటల్ నేను కూడా ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా ఆయనతో గొడవ పడుతూ ఉంటాను, నువ్వు ఎప్పుడు ఆంటీకే సపోర్ట్ చేస్తావు నాకు సపోర్ట్ చేయవు అని. సో ఆ విషయం అంటే స్టార్టింగ్ లో నాకు కొంచెం హర్టింగ్ అనిపించేది, కానీ వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే వాళ్ళు చేసేది రైట్. ఫస్ట్ అమ్మ ప్లేస్, దాని తర్వాతే జున్నుగాడు ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నావు, నాకు అన్ని అర్థమైంది. నీకు తెలియట్లేదు వాళ్ళ అత్తగారు ఎదురుగానే ఉన్నారు. అత్తయ్య గారు ఒకసారి రండి స్టేజ్ మీదకి ప్లీజ్. జై శ్రీరామను. జనరేషన్ లో అత్త కోడల రిలేషన్ ఎలా ఉండాలి? తల్లి కూతురులా ఉండాలనుకుంటా నేనైతే. మీరు అలాగే చూసుకుంటారని చెప్తాను లాస్య. నేనైతే అలాగే చూసుకుంటా నిజంగా. లాస్య ఎలా చూసుకుంటుంది? లాస్య కూడా నాకు తన తల్లి లాగే చూసుకుంటుంది అన్నమాట. రామప్రసాద్ షేర్ చేసుకోవాలనుకుని చాలా ఇంటెన్స్ గా చూస్తున్నాడు నాతో. యాక్చువల్ గా నాకు మంచి అత్తగారు దొరికారు. మా అత్తగారు ఇప్పుడు నాకు కాల్చడం ఆర్డర్ చేయలేదు ఇప్పుడు మా అత్తగారు. అత్తలాగా ఎవరు లేరు, అందరూ అప్డేట్ అయిపోయారు. కాన్సర్ట్ బాగుంది, అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. లాస్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ కాసేపు ఉండాలి, మనం సరదాగా ఆడుకుందాం. థ్యాంక్ యూ రెస్ట్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ కౌసల్య. మీ శ్రీరాముడు గురించి చెప్తావా? నా శ్రీరాముడు ఇంట్లో ఉన్నాడు. అరే కౌసల్య అన్నానే, సీతాదేవి అన్నా.
అర్జున్ వాట్స్ యువర్ నేమ్ లక్ష్మణస్ లక్ష్మణస్ మమ్మ పేరేంటి మమ్మ పేరేంటి చెప్పు మమ్మ పేరేంటి చెప్పురా మమ్మ పేరే పప్పా నేమ్ ఏంటి మా డాడీ పప్పా మా డాడీ పప్పానా ఈ రాముడు అయితే చాలా అల్లరి రాముడు వీడు వచ్చిన తర్వాత నా లైఫ్ ఏ మారిపోయింది అండ్ హీస్ మై లక్కీ చామ్ ఐ లవ్ యూ జిన్ను జున్ను నీ పెద్దన్నయ్యరా జున్ను మమ్మ నేర్పిస్తున్నారు వీళ్ళు కొడరామా కొడమ్మా థ్యాంక్ యూ సో మచ్ లాస్యా థ్యాంక్ యూ జున్ను జై శ్రీరామ్ మన రామచక్కని సీత సీతకి సరిజోడైన రాముడు ఎంత అందంగా ముస్తాబయ్యి పెళ్లి చేసుకున్నారు మరి ఊరంతా చూడాలా చూడాలా చేయాలా పదండి మరి అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామ రఘురామ కదీరావయ్య కళ్యాణ రామ పనువు కోరిది సీతమ్మ పడిద 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 ఆహ్వానాన్ని మన్నించి అందరూ చూసారు తనివి తీరా ఆస్వాదించారు కదా మరి మరొక్కసారి ఈటీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు.